రెండు మూడు రోజులుగా ఉగ్ర రూపం దాల్చిన గోదారమ్మ ఇవాళ కాస్త శాంతించింది. వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఇంకా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఇటు వరద పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. త్రివేణి సంగమం దగ్గర పోటెత్తిన శబరి, జలదిగ్బంధంలో విలీన మండలాలు, వందలాది ఎకరాల్లో నీట మునిగిన పంట, రిలీఫ్ కేంద్రాల్లో ముంపు బాధితులు, లంక గ్రామాలతో పాటు విలీన మండలాల్లో పరిస్థితిలో మార్పు రాలేదు. నాలుగు రోజుల నుంచి నీటిలోనే నాంతున్నాయి. ఓవైపు రాకపోకలు నిలిచిపోవడం, మరోవైపు గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. దీంతో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోనవరం, వియార్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ఇళ్లల్లో ఉండలేక, ఖాళీ చేసి వెళ్లలేక నరకం అనుభవిస్తున్నారు. మంచినీరు, ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ నాటుపడవలపై బాధితులను దాటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి విమానంలో ఏరియల్ సర్వే చేశారు. వర్షాల వల్ల జరిగిన నష్టంపై అధికారులతో సమావేశమై చర్చించారు సీఎం. వరదల్లో నష్టపోయిన వాళ్లను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వరదలతో ఉభయ గోదావరి జిల్లాల్లో 600 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందన్నారు ముఖ్యమంత్రి. ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశముంది. మరోవైపు భద్రాద్రి జిల్లాలో ఇంకా పలు గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు నిలిచిపోవడంతో పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఇటు బాసర దగ్గర గోదావరి ఉధృతంగా పారుతోంది. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడే స్నానాల ఘట్టాలు నీట మునిగాయి. దీంతో గంగ దగ్గర ఆంక్షలు విధించారు అధికారులు. భక్తులను లోపలికి అనుమతించట్లేదు.